మీ కన్నీళ్లకు దేవుడు స్పందించి సమాధానం ఇచ్చే మూడు మార్గాలు నేను చెప్తాను, చక్కగా వినండి. కన్నీరు అనగానే ముందు ఆడవారే గుర్తొస్తారు, ఎందుకంటే చీటికి మాటికి కన్నీరు పెట్టేది ఆడవారే. మహిళలు ప్రతి సంవత్సరం ఎలా లేదన్నా 30 నుండి 65 సార్లు ఏడుస్తారని పరిశోధనలు చెప్తున్నాయి. నెలకు 2 సార్లైనా ఏడుస్తారట. అయితే కన్నీరు ఒక బాధే కాదు, సంతోషకరమైన కన్నీరు అంటే ఆనంద బాష్పాలు, విచారకరమైన బాధతో కూడిన కన్నీళ్లు, కోపంతో కార్చే కన్నీరు, ఇలా రకరకాలుగా ఉంటాయి. కొందరు కన్నీటిని ట్రిగ్గా వాడతారు సాధించేందుకు. కన్నీరు వచ్చి త్వరగా కంట్రోల్ అయి త్వరగా ఆగిపోతే ట్రిగ్గర్స్ అంటారు. కన్నీరు ఆపినా ఆగకుండా ఎక్కువసేపు వస్తే నయగావా అంటారు అని కన్నీటికి నిర్వచనాలు ఉన్నాయి. అయితే జాన్ సార్ మాత్రం ఒక మాట చెప్తారు, కన్నీరు అనేది ఫుల్ ఆఫ్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. కన్నీరు చాలా విలువైనది, చాలా వాల్యుబుల్, చాలా పవర్ఫుల్. అలాంటి కన్నీరు వృధాగా ఎక్కడ పడితే అక్కడ కార్చకూడదు. కేవలం దేవుని సన్నిధిలో, ప్రార్థనలో, దేవుని విషయంలో, అలానే కుటుంబం కోసం మాత్రమే వాల్యుబుల్గా కన్నీరు కార్చాలి అని. ఇంకెక్కడా కన్నీరు పెట్టకూడదు. ఒకవేళ అలా చేస్తే కన్నీటిని అవమానించినట్టే, వాల్యూ ఉండదు, వృధా అంటారు. నాకు చాలా స్ట్రాంగ్గా చెప్తారు, నిజంగా మన కన్నీరు ఇతరులకు పట్టకపోవచ్చు, పట్టించుకోకపోవచ్చు, జాలిపడి వదిలేయవచ్చు, వృధాగా పోవచ్చు. కానీ సార్ చెప్పిన రెండు విషయాలలో మాత్రం వృధా కాదు. మనం కన్నీరు పెట్టాల్సిన విషయాలు ఇవి. దేవుని దగ్గర కన్నీరు పెడితే వృధా కాదు, పైగా ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది. అందుకే దీన్ని బేస్ చేసుకుని మీకు మూడు విషయాలు చెప్తాను, దేవుడు కన్నీటికి ఎలా స్పందిస్తారు. మొదటిది, దేవుడు మీ కన్నీటిని చూస్తారు. రెండవదిగా, దేవుడు మీ కన్నీటిని దాస్తారు. మూడవది, దేవుడు మీ కన్నీటిని తుడుస్తారు. నేను కన్నీరు పెట్టిన ప్రతిసారి వృధా కాదు, ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది, మీకు కూడా సమాధానం దొరుకుతుంది. మొదటిది, దేవుడు మీ కన్నీళ్లను చూస్తారు. మనకు నిరాశ, బాధ, భయం, విచారం వచ్చినప్పుడు ఏడుస్తాం, కన్నీరు పెట్టుకుంటాం. మనకు మాటలు చాలవు, మాటలలో చెప్పలేం, వివరించలేం. బట్ కన్నీరు మాత్రం వాటిని కమ్యూనికేట్ చేయగలదు. అవి ఎవరికి అర్థమైనా కాకపోయినా దేవుడు నీ కన్నీళ్లను చూస్తారు, నీ మొర వింటారు. మిమ్మల్ని భయపెట్టి ఒత్తిడికి గురిచేసే వాటి నుండి దేవుడు శ్రద్ధ చూపుతాడు, కన్నీళ్లు గమనిస్తారు. దానికి గల కారణాలు కూడా ఆయనకు తెలుసు. ఎగ్జాంపుల్, 2వ రాసుల గ్రంథం 20వ అధ్యాయం 1 నుండి 5 వాక్యాలలో రాజైన హిజ్కియా మరణమవునంతుగా అనారోగ్యముతో భయపడినప్పుడు అతను ప్రార్థించాడు, మొరపెట్టాడు, కన్నీళ్లు పెట్టుకొని రోదించాడు అని వాక్యం చెప్తుంది. దేవుడు హిజ్కియా మొర ఆలకించాడు, అతని కన్నీళ్లు చూశాడు, అలాగే దేవుడు స్వస్థపరిచి బ్రతికించారు. మన పరిస్థితులలో కూడా అంతే. ప్రతిసారి స్వస్థతతో ప్రతిస్పందించకపోవచ్చు, కానీ ఆయన ఎల్లప్పుడూ శ్రద్ధతో నీ కన్నీళ్లు చూస్తారు, స్పందిస్తారు. కాబట్టి కన్నీరు వృధా కాదు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ కన్నీరు దేవుడు చూస్తారు. రెండవదిగా, దేవుడు మీ కన్నీటిని దాస్తారు. మీరు కన్నీరు పెట్టినప్పుడు దేవుడు చూస్తారు అని తెలుసుకున్నాం. బట్ వెంటనే కొన్నిసార్లు ప్రతిఫలం రాకపోవచ్చు, విన్నారో లేదో అని సందేహపడకండి. కొన్నిసార్లు ఆలస్యమైనా సరే మీ కన్నీరు వృధా కాదు. ఎప్పుడు స్పందించాలో, ఎప్పుడు సమాధానం ఇవ్వాలో కరెక్ట్గా దేవుడు ఇస్తారు, అంతవరకు మీ కన్నీరు దాస్తారు. ఎగ్జాంపుల్, దావీదు ఇలా అంటాడు, కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 8వ వాక్యంలో నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అంటాడు. అయితే మన కన్నీళ్లు దాయటానికి దేవుని దగ్గర షెల్ ఉంది, పెద్ద పెద్ద బుడ్డీలు ఉంటాయా, జెల్లీ పాత్రలాగా వరుసగా ఉంటాయా అని అనుకోవద్దు. దేవుడు నీ కన్నీళ్లను గుర్తుంచుకుంటారు, అనుభవిస్తున్న బాధలను గూర్చి పూర్తిగా తెలుసుకుంటారు. నిర్గమకాండ 3వ అధ్యాయం 7వ వాక్యంలో ఈజిప్టు బానిసలుగా 100 సంవత్సరాలు ఉన్న తన ప్రజల విషయంలో దేవుడు ఏమంటారంటే, ఐగుప్తులో ఉన్న నా ప్రజలు బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖమును నాకు తెలిసేయున్నవి అని. వారి మొర వినిన దేవుడు నీ మొరను కూడా వింటారు. మీ బాధలు, కన్నీరు ఆయనకు తెలుసు, గుర్తుంచుకుంటారు, దాస్తారు. మూడవదిగా, దేవుడు మీ కన్నీళ్లను తుడుస్తారు. దేవుడు మన కన్నీటిని చూస్తారు, స్పందించే వరకు దాస్తారు, గుర్తుంచుకుంటారు. బట్ ఖచ్చితంగా ఆయన నీ కన్నీటిని తుడుస్తారు. కొన్నిసార్లు హిజ్కియాలా ఏడుస్తూ అనారోగ్యాలతో, భయాలతో ఒత్తిడికి గురై కన్నీరు పెడతాం. కొన్నిసార్లు ఎంత ప్రార్థించినా ఇస్రాయేలు బానిసత్వంలాగా రోజులు గడుస్తూనే ఉంటాయి, బాధలు అనుభవిస్తూనే ఉంటాం. దుఃఖం వలనో, శ్రమ వలనో, నష్టం వలనో, సొంత వారి కోసమో శ్రమలలో కన్నీరు పెడుతూనే ఉంటాం. ఎవరినైనా ఎక్కువగా ప్రేమించిన వారి బాధలకు ఇంకా బాధపడుతూ కన్నీరు పెడతాం. కానీ దేవుడు ఆలస్యమైన కన్నీరు తుడుస్తారు. నీ కన్నీరు లేని రోజు నీకిస్తారు.
ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వాక్యంలో ఆయన వారి కన్నుల ప్రతిబాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను ఇక ఉండదు అని వ్రాయబడింది. ఎన్ని శ్రమలో ఉన్నా ఎంత కన్నీరు పెట్టినా ప్రతి బాష్ప బిందువును తుడుస్తారు. దేవుని హస్తం సున్నితంగా తాకి నీ కన్నీటిని తుడిచే రోజు ఒకటి ఖచ్చితంగా వస్తుందని మర్చిపోకండి. మీ కన్నీటి ద్వారాలు పూర్తిగా మూసివేయబడతాయి ఏదో ఒకరోజు. అక్కడ అనుభవించే ఆనందాన్ని ఇక్కడ మనం అనుభవిస్తున్న దుఃఖంతో పోల్చడానికి కూడా సరిపోదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వాక్యంలో మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు అంటారు. అలాగే మీ కన్నీరు తుడుస్తారు అంటే మీ కన్నీటికి సమాధానమిస్తారు, మీ సమస్యను దూరం చేస్తారు, మీ శ్రమ నుండి దూరం చేసి నీ కన్నీటిని స్పందిస్తారు, సమాధానమిస్తారు, నీ కన్నీటికి ప్రతిఫలమిస్తారు. కాబట్టి మీరు ఎక్కడ కన్నీరు పెట్టినా వృధా, కానీ దేవుని వద్ద పెట్టిన కన్నీరు వృధా కాదు. ఆయన నీ కన్నీటిని చూస్తారు, నీ కన్నీటిని విలువైనదిగా పరిగణిస్తారు, జ్ఞాపకం చేసుకుంటారు, నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడుస్తారు, సమాధానమిస్తారు. మీరు బాధలలో ఇబ్బందులలో ఉంటే, సమస్యలు ఎదుర్కొంటే మీకు ఓదార్పునిస్తాయని ఈ సత్యాలు చెబుతున్నాను. అంతేకాదు, ముఖ్యంగా ఎవరైనా బాధపడుతుంటే, శ్రమలో ఉన్నారని మీకు తెలిస్తే మీరు వారిని ధైర్యపరచండి. ఈ విషయాలు వారికి చెప్పి ధైర్యపరచండి. కన్నీరు చూస్తారని, శ్రద్ధ వహిస్తారని, జవాబిస్తారని, కన్నీరు తుడుస్తారని చెప్పండి, ధైర్యపరచండి. వీలైతే చక్కగా షేర్ చేయండి, ఓదార్పు అవుతుంది. ధైర్యంగా దేవుని యందు నమ్మకంగా ఉంటారు. సో ఇదంతా మీకు అర్థమైందని, మీకు సమాధానంగా ఉందని, మీకు ధైర్యాన్ని ఇచ్చిందని నమ్ముతూ లైక్ చేయండి. మరొక అద్భుతమైన అంశంతో మరలా కలుసుకుందాం. దేవుని మహా ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్.